సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ మెగా టోర్నీలో ఓటమి అనేది లేకుండా పాయింట్స్ టేబుల్లో టాప్ లో నిలిచింది. ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లక్నోలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్కు 230 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. తక్కువ పరుగులు కావడంతో టీమిండియా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఇంగ్లాండ్ కూడా గెలిచేస్తామని ధీమాతో బ్యాటింగ్ వచ్చింది. కానీ టీమిండియా బౌలర్స్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. మొదటి నుండి వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ బౌలర్స్ ను కట్టడి చేశారు. బూమ్రా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనానికి పునాది వేశాడు. దాన్ని షమి, కుల్దీప్ యాదవ్ కొనసాగించారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా 30 పరుగులు చేరదు. లివింగ్ స్టోన్ ఒక్కడే 27 పరుగులు చేశాడు. జానీ బేర్ స్టో 14 పరుగులు చేయగా డేవిడ్ మలాన్ 16 పరుగులు చేశాడు. షమి 4 వికెట్లు తీయగా బూమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, జడేజా 1 వికెట్ తీశారు. దాంతో ఇంగ్లాండ్ 129 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ వరల్డ్ కప్ లో అతి తక్కువ స్కోర్ను ఇంగ్లాండ్ నమోదు చేస్తే చెత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో భారత్ మొదట బ్యాటింగ్ వచ్చింది. ఇక్కడ టీమిండియా కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. గిల్ 9 పరుగులకు అవుట్ అవగా కోహ్లీ 0కి అవుట్ అయ్యాడు. ఇక అయ్యర్ కూడా 4 పరుగులకు అవుట్ అయ్యాడు. టీం కష్టాల్లో పడినప్పుడు రోహిత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 87 పరుగులు చేసి భారత జట్టును ఆదుకున్నాడు. ఇక అతనికి కేఎల్ రాహుల్ సహకారం ఇచ్చాడు. 39 పరుగులు చేశాడు. ఇక చివరి పవర్ ప్లేలో సూర్యకుమార్ యాదవ్ 49 పరుగులతో రాణించారు. పాండ్యా స్థానంలో ఆడుతున్న సూర్య కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో భారత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్స్ లో డేవిడ్ విల్లే 3 వికెట్లు తీయగా ఓక్స్, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. అలాగే మార్క్ వుడ్ 1 వికెట్ తీశాడు. ఇక ఇండియా తదుపరి మ్యాచ్ను శ్రీలంకతో ఆడనుంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.